అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇంకా ఇంతవరకు ఒకచోట కూడా గెలవల. గెలవకుండా ఎలా దానికి ఒక ప్రణాళిక చెప్పమనండి. చెప్పటం అది బేస్లెస్, ఏమంటారు దాన్ని, డిజైర్, కోరిక. అది ఆయన కోరిక మాత్రమే, వాస్తవం కాదు. 10 ఇయర్స్ అవుతుంది జనసేనని ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయకపోయినా 2013 నుంచే స్టార్ట్ చేశారు. ఇక అక్కడెక్కడ పోతుందనే దీంతో అందరూ కలిసి మోడీ చంద్రబాబు నాయుడు కలిసి పొలిటికల్గా అసోసియేట్ అయ్యారు. ఇంతవరకు ఆయన స్టార్ట్ చేయలే, ఇంతవరకు చేయకుండా ఎంతవరకు మీరు అడిగే క్వశ్చన్కి లేకపోతే ఆయన చెప్పేదానికి శాంటిటీ ఉంటుంది, బలం ఉంటుంది అనేది అది ప్రజలకే తెలుస్తుంది. నిజంగా ఆయన గెలిచి ఆ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఒక సందర్భంలోనే ఉంటే సరే, రేపు 24లో ఒకవేళ ఆయనకి వస్తాయా రావా కాలం నిర్ణయించింది, వచ్చినప్పుడు అప్పుడు చెప్తే దానికి కొంత వాల్యూ ఉంటుంది. నేనైతే 99.9% జనసేనలో ఉండదు కాపు వాళ్ళే అని నేను నమ్ముతా. ఎస్, దట్ ఈజ్ మై ఒపీనియన్. అసలు వేరే పార్టీ వేరే కులపాళ్ళు ఉన్నారని నేనైతే అనుకోను. ఆ విషయం నేను ఇంకా సందర్భం వచ్చినప్పుడు ఇంకా చాలా డీటెయిల్గా చెప్తాను. ఇంకా ఉంది టైం, ఉంది ఇంకా 3-4 నెలలు, ఉంది అనేక విషయాలు ఉన్నాయి చెప్పాల్సి. 99.9% కాపాళ్ళే ఉంది అందులో. అంటే ఉంటానే నేను తప్పుపట్టల. పవన్ కళ్యాణ్ మన కులపాడు కదా, ఏదో అవ్వాలి అనేటటువంటి భావంతో ఉండరు వాళ్ళు, అందులో అసోసియేట్ అయి ఉన్నారని నేనేమి, వాళ్ళ ఇష్టం అది, నా ఇష్టం. నేను జగన్ గారితో పాటు ఉండ, ఇంకొక సుబ్బారావు అనే అతను ఇంకొక పార్టీలో ఉంటాడు. మెజారిటీ కాపు లీడర్లు వైసీపీలో ఉన్నప్పటికీ జనసేనలో ఉన్నది మాత్రం ఎంతమంది అని, అందులో 99% ఎబో కాపు కులస్తులే ఉన్నారు. ఇది ఇది ఆంధ్ర, ఇది కుల రాజకీయాలకి ఒక వేదిక భారతదేశంలోనే. అంతేగాని నేను ఇక్కడ వేదిక ముందుండి, వేదిక పైనుండి ఒకటను, అక్కడికి వచ్చి ఇంకోటి చెప్పే వ్యవహారం నాది కాదు, వాస్తవం కూడా కాదు. ఏ అంశం అంటే వాళ్ళు జస్టిఫై చేయనంతసేపు అది చర్చే కదా. తమ్ముడు మీరు ఆలోచించండి, జనసేన తెలుగుదేశం అనేవి రెండు 2 డిఫరెంట్ ఐడియాలజికల్ డిఫరెంట్ పోల్స్ లాంటివి, రెండు భిన్నమైనటువంటి ధృవాలు. ఇక ఎట్లా అయిందనేది ఇంకొక సందర్భంలో చెప్తాను, నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే నేను ఆ కలిసేటప్పుడు మీరు కలవటం నేను కాదంట్ల, కలిసిన తీరువా కడికినెళ్ళి రాజమండ్రి జైలుకి వెళ్ళి నేను పొత్తు పెట్టుకుంటున్నాను, మీకు నచ్చకపోతే అలా మోడీ నచ్చ అంటే నచ్చకపోతే ఎవరు అంటున్నాడు అతను నిన్న? వాస్తవాన్ని గ్రహించాడు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారు. ఉన్న పరిస్థితి అది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్లస్ జనసేనకి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఆయన స్పీచ్లోనే రిఫ్లెక్ట్ అయింది. దాన్ని జస్టిఫై చేయాలి. జస్టిఫై చేసేదాకా ఈ సహేతుకమైనటువంటి కారణంతో సమాజ ఉద్ధరణ కోసం మేము పెట్టుకున్నాం, జగనే రావడానికి లేదు, అది కరెక్ట్ కాదు. అది మీది నాది కాదు, అది ప్రజలది. ఎవరు రావాలి రాకూడదు అనేది జగన్ గారు రేపు వస్తారా రారా అనేది ఆంధ్ర పబ్లిక్ కెన్ డిసైడ్. కానీ అదొక్కటే మాట్లాడుతున్నాడు, దాన్ని పెద్దగా ఎవరు ప్రజలు పట్టించుకుంటారని నేను అనుకుని జస్టిఫై చేయాలి. ఇది ఈ సహేతుకమైనటువంటి కారణం సమాజ ఉద్ధరణ కోసం మీకు వైడ్ రేంజ్లో పెద్ద డిస్కషన్ పెట్టాలి, చాలా కింది స్థాయిలో పెట్టాలి. పెట్టి అప్పుడు ఒక 100% ఎనానిమిటీ రాపోయినా మెజారిటీ ఇది ఈ రకమైనటువంటి ఉద్ధరణ జరగబోతుంది, మా భావజాలాన్ని ఈ మూసలో కాపుల తాలూకు ఆలోచనని రేపు ఎలైడు పార్టీ రూలింగ్లోకి వచ్చినా మేము ఈ రకమైనటువంటి మార్పు తీసుకురాబోతున్నాం. దట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సందర్భం కాదు, 2014 నుంచి 19 దాకా ఏం బెనిఫిట్ అయింది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈయన ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయించారనేది అదొక వస్తు ముందు ఇంకా చాలా ఉంటాయి తమ్ముడు ఈ
రాబోయే 3 నెలల్లో నేను వాళ్ళని పొత్తు పెట్టుకోవటాన్ని ఆయన ఇష్టం, కానీ అడ్రస్ చేయాలి అనేక ఇష్యూస్, కొన్ని వందల వేల దారుణమైనటువంటి సంఘటనలు ఉండే, దాన్ని అడ్రస్ చేసి సమాజాన్ని 100% మెప్పి అవసరం, మెజార్టీ ప్రజల్ని అలా జరగలేదు. ఎవరు చంద్రబాబు నాయుడిని లోపలేస్తే, ఎవరికి చంద్రబాబు నాయుడికి వేస్తే బాధ ఉండాలి? తెలుగుదేశం పార్టీ అనుకూలకు ఉండాలి, ఆయన బంధువులకు ఉండాలి, కాకుండా ఈయన ఆవేశపెట్టిపోయి వెళ్ళి అక్కడ ఆ బాధ జనసేన వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను. వాట్ ఐ ఫీల్ యాజ్ ఏ స్మాల్ కాపు పర్సన్ ఆర్ ఎనీ, నేను నాకేం పెద్ద పొజిషన్ లేదు, నేను ఎక్స్ప్రెస్ చేసింది సమాజం తాలూకా, ఎట్ ది సేమ్ టైం అది కూడా నిజమని నా తాలూకు ఉన్నటువంటి ఒక కాపుకు సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఒక 4-5 మంత్స్ బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి, దాన్ని ఎవడు తప్పు పట్టేదానికి లేదు. మధ్యలో కేసులు ఎదుర్కోవటం కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళా ప్రచారం ఎలక్షన్ కాబట్టి చేస్తాడు. దానికి ధీటుగా వైసీపీ కూడా ఇటు పరిపాలన చేస్తూనే ప్రజలకు ఏం చేశామనేది బలంగా ప్రజలకు వెళ్ళేదానికి అనేక కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ప్రజల్లో రెట్టించినటువంటి ఉత్సాహంతో వైసీపీ కూడా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బస్సు యాత్రకు రావటం లేదనేది తెలుగుదేశం చెప్తే అది సమంజసమా? సామాన్య ప్రజలు చెప్పాలి, మేధావులు చెప్పాలి, తటస్థంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ చేసే విమర్శకి అసలు బస్సు యాత్ర అసలు రాకపోతే ఎందుకు తిరుగుతారు? 2 నెలలు కూడా ఎంటర్ అయ్యింది, ఇంకా ఈ నెలాఖరి దాకా తిరగాలి. ఈ పేపర్లో వచ్చేవి కానీ వీడియోలో మనం చూసేవి కానీ పెట్టమనండి, మార్ఫింగ్ చేశాం, ఈ మధ్య మ్యానిపులేట్ చేసి పెడుతున్నారు కదా వీడియోస్, అలానే కంపారిజన్ పెట్టండి, వచ్చేటటువంటి జనం అబద్ధం ఆ వీడియోస్ని కానీ, తప్పది జనం బాగానే వస్తున్నారు, బహుశా వాళ్ళు పెడితే రేపు ఎలా వస్తారనేది దాని గురించి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. కానీ సామాజిక బస్సు యాత్రలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి సక్సెస్ఫుల్. అది తీసుకోవటానికి లేదు, దాన్ని వాళ్ళు చెప్పే ఒక సాకు కింద పరిగణిస్తే తప్పితే, ఇప్పుడు మీరు అన్నదానికి జగన్ని రాయటాన్ని లేదనేది కాపు సమాజం మొత్తం ఎందుకు దాన్ని అంగీకరిస్తుంది? రంగా మీద అభిమానం ఉండేవాళ్ళు మొత్తం ఇప్పుడు వరకు నాకు తెలిసి కాపు కులానికి ఏం భావజాలం ఉందో లేదనేది నేను తర్వాత చెప్తా, కానీ వంగవీటి మోహన్ రంగ అనేటటువంటి వ్యక్తి మీద మాత్రం అంచెలంచెలైనటువంటి అసలు ఆ పేరు తెలిస్తేనే రోమాలు నిక్క, వాళ్ళందరికీ ఎందుకు ఉంటుంది? మీరు ధర్మంగా చెప్పండి, అది పాయింట్ అక్కడ. అంతేగాని వాళ్ళకి జగన్ ఉండొచ్చు, కొంతమందికి కాపులకు వ్యతిరేకత కొంతమంది ఉండొచ్చు, వేరే వాళ్ళకు ఉండొచ్చు, ఓసీల్లో ఉండొచ్చు కొంతమంది, బీసీలు కొంతమంది, మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉండొచ్చు, అదే పాయింట్. జస్టిఫికేషన్ మీద వ్యతిరేకించారు కులం మొత్తమో లేకపోతే ఆయన అమ్ముంటుండే వాళ్ళందరికీ జగన్ మీద, అంటే జగన్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీని అది చెప్పమనండి. తెలుగుదేశానికి అనుకూలం కోసమే పెట్టిందా? చంద్రబాబు నాయుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి కాని పరిస్థితుల్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు సహాయం చేయడం కోసం పెట్టిందా? ఆయన చెప్పమనండి, అప్పుడు మీ క్వశ్చన్ కరెక్ట్. జనసేన అనేది ఇండిపెండెంట్ పార్టీ విత్ డిఫరెంట్ సోషల్ ఐడియాలజీ దెన్ టీడీపీ దెన్ వైసీపీ ఆల్సో, బట్ నువ్వు ఒకరు కరెక్ట్ కాదనే దాన్ని కంపారిజన్ అనేది ఉండాలి. రాష్ట్రం విడిపోయింది, 5 సంవత్సరాలు పరిపాలించారు, నీ మద్దతుతోటే వచ్చిన పార్టీ పరిపాలించింది 5 సంవత్సరాలు, అది బాగా చేయలేదని నువ్వే చెప్పావు 2018 మార్చి 13 తారీఖున ఇదే ఇక్కడ వెనక మంగళగిరిలో. తర్వాత అంతకన్నా ఎంత బాగాలేదనేది నువ్వు వైసీపీ గురించి చెప్పాలి, అంతేగాని జగనే బాగాలేడు అనేదాన్ని కాపుకులం అని కాదు ఎవడో దాన్ని అంగీకరించరు, అది పాయింట్. వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు కానీ దాన్ని అడ్రస్ చేయాలి, పబ్లిక్ని అడ్రస్ చేయాలి, జస్టిఫై చేయాలి. సరే 100 మంది వింటారా, నేను అంగీకరిస్తాను, నా అనుమతి అవసరం లేదు, అది నేను చెప్పే వైడ్ రేంజ్లో డిస్కషన్ పెట్టాలి, కన్విన్స్ చేయాలి, ముఖ్యంగా కమ్యూనిటీని. అది జరిగిందని నేను అనుకోవట్లా,
ఇంకా సందర్భం ఉంది కదా, వచ్చినప్పుడు నేను ఇంకా చెప్తాను చాలా విషయాలు.